మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 8వ యూనిట్ అనువర్తిత జీవశాస్త్రం. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ. దీంట్లో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి తేనెటీగల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత అనేటటువంటిది మనకు 4 మార్కులకు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఈ యొక్క తేనెటీగల యొక్క ప్రాముఖ్యత చూద్దాం. ఈ యొక్క తేనెటీగల యొక్క పెంపకాన్ని ఎపికల్చర్ అని అంటారు. ఎపికల్చర్ ఇది 2 మార్కులు కూడా అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు అని చెప్పేసి ఏమంటాం, ఎపికల్చర్ అని అంటాం. అదేవిధంగా ఈ యొక్క తేనెటీగల ఉత్పత్తులైనటువంటి తేనె, మైనము, అదేవిధంగా ప్రోపోలిస్, తేనెటీగల విషం అనేటటువంటిది అనేక విధాలుగా ఉపయోగపడతాయి. సో ముందుగా తేనె ఫ్రక్టోస్, గ్లూకోజ్, ఖనిజాలు, విటమిన్లు వీటికి మంచి వనరు అన్నమాట. చూడండి, దీని లోపల ఫ్రక్టోజ్ ఉంటుంది, గ్లూకోజ్ ఉంటుంది, ఖనిజాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఇవన్నీ కూడా తేనె లోపల ఉంటాయి. ఓకే, ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ వచ్చేసరికి బి మైనాన్ని, మైనం ఏదైతే ఉంటుందో దాన్ని సౌందర్య సాధనాలు, అదేవిధంగా అనేక రకాల పాలిష్లు, అనేక రకాల పాలిష్లు, తర్వాత క్రొవ్వొత్తులు తయారు చేయడం లోపల ఈ యొక్క మైనాన్ని వాడటం జరుగుతుంది. బి అంటే తేనెటీగ. తేనెటీగల యొక్క మైనాన్ని సౌందర్య సాధనాలు, పాలిష్లు, క్రొవ్వొత్తుల తయారీ లోపల వాడటం జరుగుతుంది. అదేవిధంగా ప్రోపోలిస్ను కాలిన ఉపరితల గాయాలకు, మనకు ఏదైనా కాలిందనుకోండి, గాయమైందనుకోండి, ఆ యొక్క గాయానికి ఈ యొక్క ప్రోపోలిస్ను పూయడం వల్ల, ఏదైనా వాపు వచ్చిందనుకోండి, ఆ వాపుకు రుద్దడం వల్ల మనకు గాయాలు అనేటటువంటివి తగ్గడం జరుగుతుంది. తర్వాత 4వ వచ్చేసి కూలి ఈగల కొండెము నుంచి తీసిన విషాన్ని, కూలి ఈగల కొండెము నుంచి తీసిన విషాన్ని కీళ్ళ వ్యాధి చికిత్సలో వాడతారు. ఇప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఆ రకంగా కీళ్ళ వ్యాధి సంబంధించినటువంటి చికిత్స ఏదైతే ఉంటుందో దానికి ఆ యొక్క విషాన్ని వాడటం జరుగుతుంది. తర్వాత పరాగ సంపర్కం, పొద్దుతిరుగుడు, బ్రాసికా, యాపిల్, పియర్ లాంటి మొక్కలలో పరాగ సంపర్కం చేసేటటువంటివి ఈ యొక్క తేనెటీగలే అన్నమాట. సో ఇది 4 మార్కులకు మనకు అడగడం జరుగుతుంది. ఆర్థిక ప్రాముఖ్యత, తేనెటీగల ఆర్థిక ప్రాముఖ్యత అంటే, సో తేనె లోపల గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఖనిజాలు, విటమిన్లు అనేటటువంటివి ఉంటాయి. దీని యొక్క మైనాన్ని సౌందర్య సాధనాలు మరియు పాలిష్లు, క్రొవ్వొత్తుల తయారీలో వాడటం జరుగుతుంది. ప్రోపోలిస్ ఏదైతే ఉందో దాన్ని కాలినటువంటి ఉపరితల గాయాలకు, అదేవిధంగా వాపులకు ఉపయోగించడం జరుగుతుంది. విషాన్ని వచ్చేసి కీళ్ళ వ్యాధి చికిత్సలు వాడతారు. పరాగ సంపర్కం వచ్చేసి పొద్దుతిరుగుడు, బ్రాసికా, యాపిల్, పియర్ లాంటి మొక్కలలో పరాగ సంపర్కం అనేటటువంటివి చేసేటటువంటివి ఈ యొక్క తేనెటీగలే అన్నమాట. సో ఈ యొక్క డయాగ్రామ్ను గమనించండి. సో ఈ రకంగా ఇది 4 మార్కులకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా చాలా చిన్నగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, కాబట్టి దీన్ని నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.